నమస్తే అన్న. ఎవరి పేరు పని ఎలా ఉంది? మాకైతే బాగానే ఉంది అన్న. ఎందుకని? ఎందుకంటే ఫీజీ రేమెంటు, రైతు భరోసా, ఆడవాళ్ళకి రుణమాఫీ, పోతే పింఛన్లు కూడా నెల నెల కరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నారు. రేషన్ బియ్యం కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. మాకైతే ఇబ్బంది లేదు, మేమైతే హ్యాపీ. ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు మరీ ఇస్తాను అంటున్నాడుగా, ఫ్రీ బస్ టికెట్లు ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడుగా. మా అయ్యి అన్నాడు ఇంకా ఎక్కువ, వాడు ఇది తప్పు అయితే వాడు ఇంకా ఎక్కువ తప్పు చేస్తున్నాడుగా, ఇంకా తప్పు ఎక్కువ చేస్తున్నాడు వాడు. ఇప్పుడు ఈడిచ్చే వాడికి సోమర బదులు అవుతున్నారు, వాడు ఇచ్చేవాడికి ఇంకా ఎక్కువ అవుతాడు. ఇప్పుడు రెండో శ్రీలంక అవుతుంది, చెప్పింది కూడా వాళ్ళే శ్రీలంక ఇద్దని, మళ్ళీ వాడే నేను ఇస్తాను అంటున్నాడు. అది వాళ్ళే అర్థం చేసుకోవాలి, మనం కాదు వాళ్ళే. చంద్రబాబు పవన్కి కలిసి వచ్చి జగన్ ఓడిస్తా ఉన్నారు. మేమైతే జగన్ గెలుస్తాడు అనుకుంటున్నాం. వాలంటీర్లు మంచిగా చేస్తున్నారు. వాలంటీర్లు మాకు పర్లేదు. వాలంటీర్లు వాలంటీర్లు అనే వాళ్ళు కులమత భేదాలు చూపిస్తుంటారు, పార్టీ పరంగా ఫలితాలు ఏమి లేదన్నా, పర్లేదు. ఎలా ఉంది ఏమి అలా అనడం ఎలా ఉంది అన్న? కులమత భేదాలు ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్తారు ఇప్పుడు అంతేగా. ఇక్కడ వాలంటీర్ల వల్ల మహిళలు తప్పిపోతారు, కిడ్నాప్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ అంటున్నాడా? వాడే పెద్ద షాడిస్ట్ ఆడాల గురించి. మళ్ళీ వాడు జయాలు వేదాలు వెళ్ళించడం అంటే అట్లాగే ఉంటుంది. వాడి పెద్ద జాలిస్ట్ ఆడాలని టిప్ టిప్కి మూడు సంవత్సరాలు అమ్మాయిని చేసుకునేవాడు, వాడు మాట్లాడితే ఏమన్నా బాగుంటుందా? మళ్ళీ జగన్ గెలుస్తారు, వాళ్ళతో తట్టుకొని గెలుస్తాడని మేము అనుకున్నాం. చంద్రబాబు తక్కువ అప్పుడు సిపిఎం అన్న, ఒకప్పుడు సిపిఎం టీడీపీ కేసీఆర్ మొత్తం కలిసి రాజశేఖర్ మీదకి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గెలవలేదా? రిపీట్ అయింది అనుకున్నాం ఇంకోసారి. ఎవరు? మేము కూడా రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రిపీట్ చేద్దాం అనుకున్నాం. పోటీ చేస్తారా? గట్టిగానే ఓకే.